ధరణి ఎట్లా అని అంటే ఎంత ద్రోహపూరితమైన కుట్ర అని అంటే ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న ఇది డిస్లేషన్ రెడీమేడ్ ఉన్న డిస్లేషన్ అయితే ఆల్రెడీ రికార్డులన్నీ అప్లోడ్ అయినాయి. ఇంతకుముందు గవర్నమెంట్స్ ఉన్నప్పుడే డబ్బులు ఖర్చు అయినాయి, అన్నీ అయిపోయినాయి, ల్యాండ్ అన్ని చోట్ల ల్యాండ్ సర్వే రీసర్వే జరగలేదు. సర్వే రీసర్వే లేకుండా ఎక్సెప్ట్ అది అది కాకుండా మిగతా అంతా కూడా ఉన్న డాక్యుమెంటేషన్ అంతా కూడా రెవెన్యూ ఆఫీసుల్లో మండల ఆఫీసుల్లో ఉన్న రెవెన్యూ రికార్డ్స్ అన్ని కూడా వీళ్ళు ఆన్లైన్ అప్లోడ్ చేసి పెట్టారు. దాన్ని వీళ్ళు ఏం ధరణి పేరు మీద ఏం చేద్దాం అనుకున్నారంటే వీళ్ళు చెప్పేది ఏంది ఈ ధరణి పేరుతోటి మళ్ళీ మేము కొత్తగా చేస్తున్నామని చెప్పారు. కొత్తగా చేసింది ఏం లేదు, వీళ్ళు ఆ డేటాని వాడుకున్నారు, పేరు మార్చారు, వెబ్సైట్ మార్చినారు, అంతే, డేటాబేస్ అంతా అదే. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఇది అర్బన్ ల్యాండ్స్ కానీ వ్యవసాయ భూములు కానీ తర్వాత చెల్కా భూములు కానీ ఇట్లాంటి డిఫరెంట్ ఆల్రెడీ వేరియేషన్స్ ఉన్నాయి. ఎస్, వాటికి కొత్తగా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండే, తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొత్త రికార్డు పుస్తకాలు ఇవ్వాలి. కొత్త ఆ ఒక్క నేపథ్యంలో మ్యానిపులేట్ చేయడానికి ఈ ధరణి అనే ప్లాట్ఫామ్ను వాడుకుని ఇష్టమున్న వాళ్లకు ఇష్టమున్నంత ఎక్స్టెంట్లు ఇష్టం ఉన్నట్టుగా మార్చుకున్నారు రికార్డ్ చేయడమే. వీళ్ళు దీనికి కుట్రకు మొదటగా చేసింది ఏంటంటే విఆర్ఓలు విఆర్ఓలు ఇంతకుముందు పటేల్ పట్వారి వ్యవస్థ ఉండే మన దగ్గర. పల్లెటూరులో ఒక ల్యాండ్ ఉందంటే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ను పటేల్ పట్వారి వ్యవస్థ కంట్రోల్ చేసేది. ఆ పట్వారీలను ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తీసేసి విఆర్ఓలు పెట్టిండు. తర్వాత విఆర్ఏలు వచ్చిండు, రాజశేఖర్ వచ్చిన తర్వాత మనం కేసీఆర్ వచ్చినప్పుడు కూడా ఉండే. ఇప్పుడు విఆర్ఏ ఒక పల్లెటూరులో బేస్ అయితే మినిమం ఫండమెంటల్ ల్యాండ్ రికార్డు సంబంధించిన కంప్లీట్ అవగాహన చూడంగానే అక్కడ ఉన్న విఆర్ఏకి యాక్చువల్గా ఇంతకుముందు పట్వారికి ఏం తెలుస్తుందంటే ఓ సర్వే నెంబర్ చెప్తే దాని సరిహద్దులు, అంతకుముందు ఉన్నారు ఎవరు, దాని ఇటుపక్క ఎవరు ఉంటారు, అతను నాలుగు హద్దుల్లో ఎవరుంటారు అని చెప్పగలిగే పరిస్థితి ఉండేది. ఈ విఆర్ఏలో కొత్తగా గవర్నమెంట్ రిక్రూటెడ్ రాదు, వాళ్ళకి అంత ఉండదు, ప్రాక్టీస్ ఉండదు, వాళ్ళకి ట్రైన్ చేయాలి. ఆ ట్రైన్ చేసే ప్రాసెస్లో ఏంటంటే తర్వాత తాతల్లాంటి నుంచి ఉన్న రెవెన్యూ గ్రూప్ వాళ్ళకు ఉండదు. వాళ్ళ సమస్య వచ్చిందంటే పోయి ఇక్కడ పోయి సర్వే చేసుకోవడము, వెతుక్కోవడము, ఎంక్వైరీ చేసుకోవడం ఇటువంటి ప్రాసెస్ ఉండదు. ఈ ప్రాసెస్లో కొంత అవినీతి జరిగిందనేది నేను చెప్పిన ఇది రెవెన్యూ సిస్టంలో పైన కలెక్టర్ నుంచి కింద విఆర్ఏ వరకు రెవెన్యూ అవినీతి ప్రతి చోట ఉంది. ఓన్లీ విఆర్ఏలు విఆర్ఓలు అవినీతి చేయలే. ఒకటి విఆర్ఏలు చేసే అవినీతి లిమిటేషన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అది దానిలో కరెక్ట్గా అక్కడ సిస్టమ్ ఊర్లో కరెక్ట్ ఉందంటే అది కూడా అవసరం ఉండదు. ఉన్న ఊర్లో పెద్ద మనుషులు కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ అటువంటిది ఏంటంటే కుట్రపూరితంగా కింద ల్యాండ్స్ పల్లెటూరులో ఉన్న బేస్ రికార్డ్స్ అన్నీ కూడా విఆర్ఏ సిస్టమ్ని క్యాన్సిల్ చేసి వీళ్ళందరినీ విఆర్ఓలను తీసేసి ఆ రికార్డ్స్ అన్ని సెంట్రలైజ్ తీసుకెళ్ళి మండల ఆఫీసులో పెట్టింది. మండల ఆఫీసులో పెట్టినప్పుడు మరి విఆర్ఏలను అక్కడ సెక్షన్ పెట్టి టేబుల్ పెట్టి మీరు దీన్ని రిఫైన్ చేయండి, దీన్ని మార్చుకోండి అని చెప్పలే. చెప్పకుండా ఏం చేసిండ్రు, అసలు మీరు రావద్దు, మీరు దుర్మార్గులు అన్న. ఈ రికార్డ్స్ అన్ని వచ్చిన తర్వాత ఎంఆర్ఓలు దుర్మార్గులని నలుగురు ఎంఆర్ఓలను కరప్షన్ కేసులో బట్టి జేసీబీ కేసులు పెట్టించి తీసుకెళ్లి కలెక్టర్ చేతిలో పెట్టింది. అర్థమైందా? ఒక విఆర్ఏ ఒక విలేజ్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం ప్రాపర్గా పనిచేయడానికే ఈ రోజులో 10-12 గంటలు అవసరం, డ్యూటీ చేయాల్సింది, వారంలో 6 రోజులు పనిచేయాలని. అటువంటిది ఒక కలెక్టరు ఒక జిల్లాకు వస్తే కొన్ని వందల గ్రామాల రికార్డులు మెయింటైన్ చేయడము లేకుంటే వాటిని చూడడము సర్వే చేయడం ఇంపాసిబుల్ అంటే చేయరా గుట్టాలు 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 అని పేరుకుపోయినాయి అన్నీ. మూడోది ఏంటంటే రెవెన్యూ చట్టాన్ని అక్రమంగా మార్చి దానికి అప్రూవల్ లేకున్నా కానీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చి రిజిస్ట్రేషన్ హక్కులు అధికారాలు రిజిస్ట్రార్ల దగ్గర తీసుకెళ్లి ఎంఆర్ఓలకు అప్పచెప్పింది. ఆ సిస్టమ్ వేరు, ఈ సిస్టమ్ వేరు, ఆ ట్రైనింగ్ వేరు, వీళ్ళు చేయాల్సిన పని ఓన్లీ రికార్డులు మెయింటైన్ చేయడం, వాళ్ళు చేయాల్సింది రికార్డు వెరిఫై రిజిస్టర్ చేయడం. నువ్వు ఈ పని చేయకుండా ఆ పని చేయకుండా నువ్వు కరప్ట్ అయిన ఎంఆర్ఓల చేతిలో నువ్వు కరప్ట్ అని చెప్పినావు, ఎంఆర్ఓలు తీసుకెళ్లి అధికారాలు కలెక్టర్ పెట్టినావు, రిజిస్ట్రేషన్ అధికారం మాత్రం మళ్ళీ ఎంఆర్ఓలకు ఇచ్చింది. కరప్ట్ అయిన ఎంఆర్ఓలకు రిజిస్ట్రేషన్ అధికారాలు ఎందుకు ఇవ్వాలి? ఒకటి చట్టం మారకుండా చేయడం ఇల్లీగల్. కాబట్టి ధరణి పేరుతోటి ఎన్నైతే అవకతవకలు, ఎన్నైతే లక్షల ఎకరాలు, దాదాపు 59 నుంచి 60 లక్షల ఎకరాల్లో ఒక సమస్యలు క్రియేట్ అయినాయి, దాదాపు 20 లక్షల కుటుంబాలు ఇవాళ సంక్షోభంలో ఉన్నాయి. అందులో అసైన్మెంట్ భూముల పేరుతోటి ఎస్సీలు ఎస్టీలు దళితులు ఆదివాసీలు ఇంకా పోడు భూముల సమస్య ఇంకోటి ఇంకా అదనంగా ఉన్నది. దున్నేవానిదే భూమినే అయితే పాతకాలం నిదానప్పుడు యుద్ధాలు గొడవలు జరిగినాయో ఇష్యూస్ జరిగినాయో అటువంటి ప్రణాళికల నుంచి దేశంలో నరేంద్ర మోడీ గవర్నమెంట్ కానీ ఎంతకుముందు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కానీ ఎకనామిక్ రిఫార్మ్స్ పద్ధతులు అయితే ఒక ట్రాన్స్పరెంట్ సిస్టంలో పోదలుచుకొని ముందుకు అడిగేసినారు. దాంట్లో కూడా ఎన్నో అప్పుడు జరిగిన మన్మోహన్ సింగ్ రబ్బర్ స్టాంప్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్లు వాళ్ళందరూ చిదంబరం వీళ్ళందరూ తర్వాత స్కామ్లో ఇరుక్కున్నారు. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రిఫరెన్స్ కంప్లీట్గా ఆగిపోయింది, ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఎక్సెప్ట్ ఎక్కడెక్కడ అంటే భారతీయ జనతా పార్టీ పవర్లో లేని రాష్ట్రాల్లో మాత్రం వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది.